యంత్రాంగాన్ని ఇప్పుడు భయపడుతున్న ఒకే ఒక అంశం, విదేశాల నుంచి ఏపీలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళెవరు అనేదే. కరోనా వైరస్ ను ఇండియాలోకి తీసుకొచ్చింది విదేశీ ప్రయాణాల నుంచి వచ్చిన వారే. ముందుగా వారిని ఐసోలేషన్ కు పంపితే చాలా వరకు కరోనా వ్యాప్తి ఆగిపోతుందని కేంద్రం అంచనాకు వచ్చి అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ అలర్ట్ తొందరగా చేసిందా, మేలుకున్న తర్వాత చేసిందా అన్న సంగతి పక్కన పెడితే, ఆ అలర్ట్ వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రంలోకి విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారు ఎంతమందో కనిపెట్టలేకపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ గందరగోళం ఇంకా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ విమానాశ్రయాలు పేరుకు ఉన్నాయి, కానీ అంతర్జాతీయ విమాన సర్వీసులు ఒకటో రెండో తప్ప లేవు. కాబట్టి నేరుగా విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు తక్కువ, కానీ పోర్టులు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎయిర్పోర్టుల నుంచి దిగే వారు గణనీయ సంఖ్యలో ఆంధ్రులున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు అక్కడ ఎయిర్పోర్ట్లలో థర్మల్ స్క్రీనింగ్ చేయించుకొని ఏపీలోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ వీళ్ళ రికార్డులు లేవు, ఎప్పుడొచ్చారో, ఏ దేశం నుంచి వచ్చారో కూడా తెలియదు. కేంద్రం నుంచి సమాచారం వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని ట్రేస్ చేయడం ప్రారంభించారు, కానీ ఈ సంఖ్య ఎంతో అధికార వర్గాలకే తెలియదు. ప్రభుత్వం మొదటి 9,000 అని ప్రారంభించింది, ఇప్పటికీ ఆ సంఖ్య 29,000 అని చెబుతోంది. అందరినీ హోమ్ క్వారంటైన్ లో ఉంచామని చెబుతోంది. అయితే 29,000 మందిని హోమ్ క్వారంటైన్ లో ఉంచామని ఏపీ సర్కార్ చెబుతున్నా కేంద్రానికి నమ్మకం కలగడం లేదు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారిని ఏపీకి విదేశాల నుంచి వచ్చిన వారికి తేడా కనిపిస్తోందని అంటోంది. ప్రత్యేకంగా లేఖలు రాసి హెచ్చరికలు జారీ చేస్తోంది. నిజానికి ఇలా కేంద్రం నుంచి వచ్చిన సమాచారం మేరకు విదేశాల నుంచి వచ్చిన వారందరి అడ్రస్లు పట్టుకొని వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, పోలీసులు అందరూ తిరిగారు. ఇలా తిరిగిన ఆజుకి దొరకని వాళ్ళు వేలల్లోనే ఉన్నారు. వారు ఆయా చిరునామాలలో ఉండటం లేదని అంటున్నారు. అందుకే ప్రభుత్వ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. 50 ఇళ్లలో వాలంటీర్ ఉన్నారని, వారిని ఇంటింటికి పంపి అన్ని వివరాలు తెలుసుకుంటున్నామని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. ఇప్పటికి 3 సార్లు ఇంటింటి సర్వే చేసినట్లుగా కూడా చెప్పుకొచ్చింది. కానీ ఇంతవరకు విదేశాల నుంచి ఎంతమంది వచ్చారు, ఎక్కడ ఉంటున్నారన్న క్లారిటీ మాత్రం రాలేదు. వీరంతా జన సమూహాల్లో తిరిగి ఎక్కడ కరోనా వైరస్ ను సామాజికంగా వ్యాప్తి చేస్తున్నారో అన్న భయం అందరినీ వెంటాడుతోంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.